గుడా నమస్కారం ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం నిన్న ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం దానికంటే ముందు జరిగినటువంటి పరిణామాలు దాని తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించవలసినటువంటి బాధ్యతపైన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో బండి సంజయ్ గారి నాయకత్వంలో మరింత ముందుకు మరింత బాధ్యతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రైతుల పక్షాన ప్రతి నిర్ణయము కూడా తీసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిదే మా ఉద్దేశం ప్రత్యేకించి గత 6 నెలలుగా అంటే లేని అంశాన్ని ఉన్నట్టుగా చూపించి 6 నెలల కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి గందరగోళానికి నిన్న మనకు తాత్కాలికంగా ఒక ఫుల్ స్టాప్ పడ్డది స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంటున్నది ఇంటున్నది కేంద్రం మోసం చేస్తుంది రాష్ట్ర నాగం చేస్తుంది దేశమంతా ఒకటే పాలసీ ఉండాలి తెలంగాణలో ఇంకేదో పాలసీ ఉన్నది ఆ రారైస్ అంటున్నారు బాయిల్డ్ రైస్ అంటున్నారు మమ్ముల నూకల్ దినం అంటున్నారు మమ్ముల మోసం చేసిండ్రు మాకు పైసలు ఇస్తలేరు ఆ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది రైతులకు వ్యతిరేకం ఇన్ని మాటలన్నీ మాట్లాడి ఎనకడ ఒక సామెత ఉండే గాని ఇప్పుడు నేను ఆ సామెత చెప్పదలుచుకోలేదు మీ అందరికీ కూడా అర్థమైతది ఇన్ని మాట్లాడి ఢిల్లీ దాకా మంత్రులను పంపించి ఢిల్లీలో దీక్ష పెడతామని చెప్పి వారం రోజుల పాటు ఆడబోయి ఏర్పాట్లు చేసుకొని గంటన్నరకే దుకాణం మూసుకొని నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏందంటే అసలు ఇంట్లో ఏం పంచాయతీ ఉన్నదా ఏం పంచాయతీ లేదు రా రైస్ కు బాయిల్ రైస్ కు మధ్య ఉన్నటువంటి తేడా ఏంది వానాకాలంకు ఎండాకాలంకు మధ్య కొంచెం అంత నూక శాతం ఎక్కువైతది గదే తేడా గా ముచ్చటకే గింతలొల్లంతైంది అని స్వయంగా ముఖ్యమంత్రి గారే అన్నారు ఆ మాట అన్న తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఇంకొక పచ్చబద్ధం అంటే నిన్నటిదాకా చెప్పినటువంటి అబద్ధాలన్నీ తేటతెల్లమైపోయి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు తెలిసి అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా వార్నింగ్ ఇచ్చి మీ డ్రామాలు మీ అబద్ధాలు చేస్తే నడవ ఇక్కడ దేశమంతా కూడా ఒకటే పాలసీ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకటే పాలసీ ఇంప్లిమెంట్ చేస్తాం బరాబర్ నువ్వు ధాన్యం కొనాల్సిందే కొని రారైస్ చేసి మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి బెదిరిస్తే బాధ్యతను గుర్తు చేస్తే నిన్నొచ్చి మాట్లాడి మళ్ళన్లా ఏమీ లేదని చెప్పుకుంటే కూడా మళ్ళీ అప్పుడు కూడా అబద్ధాలు అసలు ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు అంటారు నిన్న వానాకాలం పండితే ఒక క్వింటల్ ధాన్యంకి 65 కిలోల బియ్యం వస్తాయి ఎండాకాలం పండితే ఒక క్వింటల్ ధాన్యంకి 35 కిలోల బియ్యం వస్తాయి అని ఇయాల తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికన్నా పోదాం ఆఖరికి ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ లో పండిన వరి ధాన్యం కాడికన్నా పోదాం మనం ఒక బస్తా క్వింటల్ తీసుకొని వడ్లు తీసుకుంటే ఏ నన్న ఏ మిల్లులో పోసినా 35 కిలోల బియ్యం వస్తాయా తెలంగాణ భూములలో వండేటటువంటి ధాన్యం చరిత్రలో ఎక్కడన్నా ఉందా అంటే మాట్లాడితే అబద్ధాలు దాన్ని బేస్ చేసుకొని మిగిలినన్ని నూకలుస్తానాయి అని చెప్పి మళ్ళీ 3,500 కోట్లు మా మీద అదనంగా పడతానై దానికి దాన్ని ఎవడు భరించాలి గా పైసలే కేంద్రం ఇయ్యలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మళ్ళీ అబద్ధాలు మాట్లాడు మొదలుపెట్టారు ఇవాళ మేమేమంటున్నామంటే మొత్తం తెలంగాణలో వండేటటువంటి పంటను కూడా బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ చేస్తే అదనంగా పడేటటువంటివి 1,1200 కోట్ల రూపాయలు ఆ భారాన్ని మోయడం కోసం కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ కూడా చేయకుండా మీరు వడ్లే కొనాలి వడ్లే కొనాలి వడ్లే కొనాలి అని నిన్నటిదాకా డ్రామా చేసి మళ్ళా కొత్త డ్రామా మొదలుపెట్టారు ఇవాళ హరీష్ రావు గారు కూడా మాట్లాడుకుంటా మాట్లాడతారు భారతీయ జనతా పార్టీ మనల్ని మోసం చేసింది భారతీయ జనతా పార్టీ దేశంలో ఎక్కడ దేశమంతా ఒక పాలసీ అట తెలంగాణలో ఒక పాలసీ చేస్తుందట దేశమంతా ఉంటారట మనకడ అంటే దేశమంతా లేని పంచాయతీ తెలంగాణలో పుట్టించింది టిఆర్ఎస్ పార్టీ ఇవాళ హరీష్ రావు గారు లాంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడడం మరి హరీష్ రావు గారు స్వయంగా వారి మామగారైనటువంటి ముఖ్యమంత్రి గారికి ఆ ఏమంటారు ఆ చటక్కులు చమత్కులు అంటారు కదా అవి ఏ తెలుసుకున్నారా మాకు తెలియదు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఒకే దేశం ఒకే పాలసీ ఉండాలి అని ఆయన అంటే తెల్లారే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి అన్నారు ఒకే దేశం ఒకే పాలసీ ఎట్లుంటదా పంజాబ్లో ఉన్న వాతావరణం ఇక్కడ ఉంటుందా కాశ్మీర్లో యాపిల్ వండితే తెలంగాణలో వండుతాయా ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని ఆ రోజు అన్నారు ఇవాళ కూడా అదే విధంగా హరీష్ రావు గారు అన్నారు దేశమంతా లేని లొల్లి తెలంగాణలో చేస్తున్నారు బీజేపీలని దేశమంతా లేని లొల్లి బీజేపీ చేస్తలేదు తెలంగాణలో దేశమంతా లేని లొల్లి టీఆర్ఎస్ చేస్తుంది కేసీఆర్ గారు చేస్తున్నారు అంటే స్వయంగా హరీష్ రావు గారు వాళ్ళ మావం తిట్టలేక ఇవాళ బీజేపీ మీద పెట్టి వాస్తవాలు చెప్తుండ్రు కాబట్టి తెలంగాణ రైతులందరూ కూడా ఇదంతా గమనించిండ్రు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డ్రామాను భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వము రాష్ట్ర నాయకత్వము చాలా క్లియర్ గా దాన్న తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పి ఇవాళ టీఆర్ఎస్ మెడలు వంచి ఇవాళ రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుక్కునేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది అయితే మేము ఇప్పటితో వదిలిపెట్టదలుచుకోలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని ధాన్యం కొనటం అనేటువంటిది ఒక బాధ్యత అయితే ఈ కొనే క్రమంలో రైతులు అరణ్య గోసవడుతున్నారు వారం రోజులైతే కళ్ళాలకు వస్తున్నాయి వడ్లు ఆల్రెడీ కొన్ని చోట్ల కోతలు మొదలైనాయి
గత వారం రోజుల నుంచి తక్కువ ధరకు మిల్లులకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మనం సూర్యాపేటలో చూసినాం, ఇవాళ అన్ని దినపత్రికలలో కూడా వచ్చింది. ఒక రకం 1200కు పోతే, ఒక రకం 1100కు పోతే, ఒక రకం 1500కు పోతే, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం 1960 రూపాయలు బాజాప్తా ప్రతి రైతు వండించినటువంటి ఒక కింటన్ వడ్లకు మద్దతు ధర ఇస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్ల దోపిడీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటలేదు? నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఎవ్వరు తక్కువకు అమ్ముకోవద్దు అని. మంచిదే, అంటే ఈయన చెప్పేటటువంటి మాటలకు చేతేటటువంటి చేతలకు ఎక్కడ కూడా పొంతన ఉండదు. మేము బాజాప్తా టిఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం, మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేటటువంటి చోట, ఐకేపీ సెంటర్ల దగ్గర రైతు తీసుకొచ్చేటటువంటి ప్రతి ధాన్యపు గింజకు కూడా మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మార్కెటింగ్ యార్డ్లలో మౌలిక సదుపాయాలు పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈనాటి వరకు ఒక్క కొత్త గోడౌన్ కట్టలే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి. ఈ 8 సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ తోటి కట్టినటువంటి గోడౌన్ లేదప్ప, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఒక్క గోడౌన్ కట్టలే. ప్రతి చోట కూడా పింక్ కలర్ వేసుకొని కేసీఆర్ గారి బొమ్మ వేసుకున్నటువంటి రైతు వేదికలు కూడా 100కు 100% కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే. ఇవాళ వడ్లకు సంబంధించి కూడా మద్దతు ధర 1960 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం, ఇవాళ ఇద్దుం బస్తాకు, సుతిల్ పోసలకు, హమాలీ ఖర్చులకు, రవాణా ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వానికి కమిషను ప్రతి రూపాయి ఒకవేళ లేటుగా వస్తే దానికి మిత్తి, ఇవన్నీ కూడా కలుపుకొని కేంద్ర ప్రభుత్వము ఒక కింటన్ వడ్లకు 3187 రూపాయలు చెల్లిస్తుంది. ఒక కింటన్ వడ్లకు అంటే ఒక రైతు తన పొలంలో యావరేజ్గా ఒక 30 బస్తాలు 3 పుట్లు వండిస్తే 21 క్వింటాల వడ్లు వస్తాయి. ఈ 21 క్వింటాల వడ్లకు, కింటన్ వడ్లకు 3187 రూపాయలు అయితే రమారమి 65,000 రూపాయలు ఒక్క రైతు వండించినటువంటి, ఒక ఎకరంలో వండించినటువంటి ధాన్యాన్ని తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల రైతు బంద్ ఇచ్చి మేమిచ్చినాం మాది రైతు ప్రభుత్వం అని డబ్బులు వేసుకొని తిరుగుతున్నారు మీరు. మరి ఇవాళ ఒక్క ఎకరానికి రైతు పండించినటువంటి పంటకు ఆహార భద్రత, రైతుకు భద్రత కల్పించడం కోసం, దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించడం కోసం 65,000 రూపాయలు ఖర్చు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం. మరి మేమేమి డబ్బులు వేసుకొని తిరగాల? మరి నరేంద్ర, ఇవాళ మీరు రైతు బంద్ ఇచ్చి దేశమంతా ఫ్లెక్సీలు పెట్టించుకుంటారుగా పోస్టర్లు. మరి వాళ్ళ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయం మీద ఖర్చు పెట్టినటువంటి బీజేపీ ఎన్ని పోస్టర్లు వేసుకోవాలి ప్రపంచం అంతా? ఇవే కాకుండా రైతుల కోసం ఇచ్చేటటువంటి రైతు బీమా, ఫసల్ బీమా పథకం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తే 3 సంవత్సరాల నుంచి రాష్ట్రం వాటా గట్టక 10 లక్షల మంది రైతులను అరణ్య గోస పెడుతురు. రేపు పొద్దున మార్కెట్ యార్డ్లకు వచ్చినటువంటి పంటను మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పంటకు గ్యారంటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫసల్ బీమా పథకానికి డబ్బులు గట్టక రేపు పొద్దున పుసుకున ఆడ అకాల వాన పడితేనో, లేకపోతే మీరు యాళ్లకు ఆ వడ్లను ఎత్తించకపోతే ఏ గాల్దుమారం వస్తేనో, ఏదన్నా నష్టం జరిగితే వాళ్ళ పంటకు గ్యారంటీ ఏముంది? మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితేనా మీరు ఫసల్ బీమా పథకాన్ని కన్సిడరణ చేయండి, రాష్ట్ర వాటా కట్టాల్సినటువంటి డబ్బు కట్టండి, రైతులకు పంట బీమా ఇప్పియండి, లేదంటే తెలంగాణ రాష్ట్రమైన ఒక సపరేట్ పంట బీమా పాలసీనన్నా తీసుకురండి. ఏది చేయకపోవటం వల్ల గత పంట సమయంలో మిర్చి రైతులందరూ కూడా అకాల వర్షాలకు మొత్తం వాళ్ళ పంట పోయి నానా కష్టాలు పడి పెట్టిన పెట్టుబడి లేక ఇల్లు వాకిల్లు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అటువంటి రైతుల పరిస్థితి ఏమిటి? రేపటి నుంచి కళ్ళాలల్ల నుంచి మార్కెట్ యార్డ్లకు వచ్చిన తర్వాత కుప్పల మీద, వరి కుప్పల మీద రైతులు చచ్చిపోతున్నారు. ఎండకెండుతున్నారు, వానకు దడుస్తున్నారు, సలికి వణుకుతున్నారు. కనీసం వాళ్ళకు భద్రత ఏమిటి? వాళ్ళ పంటకు వచ్చేటటువంటి భద్రత ఏంటి? మీరు పంట వచ్చిన తర్వాత రైతులకు టోకెన్లు ఇష్యూ చేయడానికి కూడా 2-3 రోజులు తీసుకుంటారా? టోకెన్లు ఇచ్చిన తర్వాత వరి బస్తాలు, వడ్ల బస్తాలు కనీసం ట్రాక్టర్లలోనో లారీలలోనో ఎత్తటందుకు 1 వారం రోజులు తీసుకుంటారా? మార్కెట్ యార్డ్లలో రైతుల దగ్గర తీసుకొచ్చినటువంటి పంటకు కనీసం 1 క్వింటానికి 3 కిలోలు 4 కిలోలు తాలు తీస్తున్నారు. మరి ఈ తాలంతా ఎందుకు తీస్తున్నారు? దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రతి సందర్భంలో కూడా డిమాండ్ చేస్తుంది, మీరు మార్కెట్ యార్డ్లలో రైతుల దగ్గర ధాన్యంలో తాలు తీసుకుంటా వాళ్ళని నష్టపరుస్తున్నారు. అక్కడి నుంచి రైస్ మిల్లులకు పోయినాక వాళ్ళు కూడా 4 నుంచి 5 కిలోలు తాలు పేరుతో నష్టపరుస్తున్నారు. 1 క్వింటానికి 7-8 కిలోలు తాలు పేరు మీదనే పోతే రైతుకు వచ్చేటటువంటి పైసలు ఎక్కడొస్తాయి? మీరు రైతు పంటకు బీమా ఇవ్వకపోతేరి, నకిలీ విత్తనాలను అరికట్టలేకపోతేరి, విత్తన భాండాగారం చేస్తామని చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని. ఎక్కడన్నా విత్తనాల పరిశోధన జరుగుతుందా తెలంగాణ రాష్ట్రంలో? ఈ రోజు వరకు కుప్పలు తెప్పలుగా నకిలీ విత్తనాలు,
ఎక్కడ చూసినా నకిలీ నర్సరీలు. మిర్చి రైతులు అయితే నకిలీ మిర్చి నర్సరీల నుంచి తీసుకుపోయినటువంటి మిరప చెట్లు వేస్తే తీర పూత వచ్చిన తర్వాత కాత రాక పొలాలు దున్నుకున్నారు. ఎక్కడన్నా ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో? కాబట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, అయిన దానికి కాని దానికి ఉన్నదానికి లేని దానికి ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవడం కాదు. ఇవాళ నిజంగా రైతు పక్షపాతి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ అయితే ఈ 7 సంవత్సరాలుగా మీరు చేయకపోయినా ఇప్పుడైనా చేయండి. రాష్ట్రంలో ఒక సమగ్ర వ్యవసాయ విధానం అవసరం. దేశమంతా భూసార పరీక్షలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు భూసార పరీక్షలు చేయరు? కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే కూడా మీకు చేత కాకపోతే ఎట్లా? కనీసం తెలంగాణ రాష్ట్రంలో 8,000,000 ఎకరాలు భూమి సాగు భూమి ఉన్నది. ఈ సాగు భూమిలో ఏ భూమిలా ఏ పంటలా ఏ పంట పండుతుంది, మరి ఆ పంట వేయడానికి కావలసినటువంటి వ్యవసాయ విధానం ఏంది, పంట పండిస్తే దానికి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఇవాళ రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు పెంచడం కోసము మీరు సబ్సిడీలు ఇవ్వడం కోసము ఏ విధానం అవలంబిస్తున్నారు, ఇవన్నీ చేసి మీరు మార్కెటింగ్ యార్డ్లు కడితే, గోడౌన్లు కడితే, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెడితే, ఇవాళ పండినటువంటి వాణిజ్య పంటలు ఏవైనా పండినా, తినే ఆహార పంటలు ఏవైనా పండినా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే, మీరు వ్యవసాయ విధానాన్ని రూపొందిస్తే అది తెలంగాణ రైతుల కోసం పనిచేసినట్టు అవుతుంది. ఇవేమీ చేయకుండా నేను 5,000 రూపాయల రైతు బంధు ఇస్తున్నా కాబట్టి ఇక రైతులందరూ సల్లగున్నారు, నేను మొత్తం డప్పేసుకొని దేశమంతా తిరుగుతా, భారతదేశంలో విప్లవం సృష్టిస్తా, అన్ని రాష్ట్రాలను కలుపుకొని ఏదో చేస్తా అంటే, నిన్న మీరు దీక్షకు కూసున్నప్పుడు ఏ రాష్ట్ర రిప్రజెంటేటివ్ రాలే, మరి కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలే. వారం రోజులు ఆడుండి అన్ని రాష్ట్రాల ప్రతిపక్ష నాయకులందరికీ కూడా రాండి 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 అని పిలిచిండ్రుగా, మరి అలా నిన్న ఎందుకు రాలేదు? అంటే ఏమీ లేకుండా ఏమీ చేయకుండా పోయి కేవలం రాజకీయ కోణంతో తెలంగాణ రాష్ట్రంలో రైతులను మోసం చేసుకుంటా, ప్రతిపక్షాలను బదనాం చేసుకుంటా, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి మీరు చేస్తున్నటువంటి డ్రామాలు ఇప్పటికన్నా ఆపండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా నిన్న చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఎన్నడన్నా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు రైతుల కోసం ఒక్క పని చేసిర్రా? ఒక్క పని చేసిర్రా? 24 గంటలు పొద్దుగాల లేస్తే తెల్లారగట్ల నుంచి మాపడదాకా ప్రగతి భవన్ లో పాలేరు పని చేసాడు తప్ప ఎన్నడన్నా ఒక్క పని రైతుల కోసం చేసిర్రా? ఎన్నడన్నా ఒక్క మార్కెట్ యార్డు సందర్శించిండ్రా? ఎన్నడన్నా ఒక్క రైతు ఆత్మహత్య చేసుకుంటే పోయినరా అక్కడికి? మీరు మీ బాధ్యత నిర్వర్తించడం చేత కాదు. కనీసం మీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు రైతులో ఎవరు కాదో తెలియదు. మీరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా మీకు? ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజాయితీగా పనిచేసేటటువంటి పార్టీ, ఇవాళ రైతుల కోసం పనిచేసేటటువంటి పార్టీ. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు చేసే ప్రతి డ్రామా, మీరు చెప్పే ప్రతి అబద్ధం ప్రజలకు తెలుసు. కాబట్టి సమగ్ర వ్యవసాయ విధానాన్ని వెంటనే రూపొందించండి, వ్యవసాయ క్యాలెండర్ రిలీజ్ చేయండి, రైతు బీమా పంట బీమా సంగతి ఏందో రైతులందరికి కూడా చెప్పండి. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా నిజాయితీతోటి మనస్ఫూర్తిగా రైతులకు బేలి చేసేటోళ్ళు అయితే కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పటి నుంచి రైతుల అకౌంట్లకు డబ్బులు వచ్చేదాకా కూడా ఆ డబ్బంతా కూడా బీజేపీయే, కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా జాగ్రత్తగా రైతులను, ఒక్క రైతు కూడా కళ్ళాల మీద మార్కెట్ యార్డ్ల చచ్చిపోకుండా చూడండి, వాళ్లకు మౌలిక వసతులు కల్పించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం అన్ని చేసేదాకా కూడా నిన్నటిదాకా అయితే ఎట్లయితే మీ ఎంటబడ్డమో భవిష్యత్తులో కూడా అట్లనే ఎంటబడతామని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని మేము హెచ్చరిస్తున్నాం. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. 15 నిమిషాలు తప్పకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల హిందువులను ఊచకోతకు వస్తా అన్నటువంటి అక్బరుద్దీన్ మీద నమోదైనటువంటి కేసు ఈరోజు కోర్టు కొట్టివేయడం అంటే ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉన్నది. ఎందుకంటే ఈరోజు కూడా చాలా స్పష్టంగా అక్బరుద్దీన్ గారి వ్యక్తిగత న్యాయవాది చెప్పింది ఏంటంటే, కోర్టులో సరైనటువంటి ఎవిడెన్సెస్ పెట్టలేకపోయింది కాబట్టి కోర్టు ఈ యొక్క కేసును కొట్టివేశారు అని చెప్పారు. అంటే ఏంది, వారు మాట్లాడింది వాస్తవమే, వారు మాట్లాడింది ఈరోజు కూడా యూట్యూబ్లో ఉన్నది, యావత్ భారతదేశము దాన్ని చూసింది, స్పందించింది, కానీ
పోలీసులు ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయలేకపోయినాట. చాలా విచిత్రంగా ఉన్నది. ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయింది? ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎంఓ మిత్రపక్షాలు కాబట్టి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్లోనే అక్బరుద్దీన్ని కాపాడేటువంటి ఒక ప్రయత్నము పోలీసులు చేశారని చెప్పేసి మేము చాలా స్పష్టంగా భావిస్తా ఉన్నాము. ఆ నేపథ్యంలోనే ఈరోజు అక్బరుద్దీను మరి ఈ ఈ కేసు నుండి బయటపడేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నేను నికాస్ అయినటువంటి హిందూ అని చెప్పుకుంటారు. నువ్వు నికాస్ అయినటువంటి హిందూ అయితే యాగాలు చేయడం కాదు, దమ్ము ఉంటే ఈ కేసును పై కోర్టులో ఛాలెంజ్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. మీరు చేస్తారా లేదా రేపు రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సర్కారు ఏర్పడిన తర్వాత తప్పకుండా బీజేపీ ప్రభుత్వం దీని మీద పై కోర్టుకు పోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మొత్తము హిందూ సమాజాన్ని మోసం చేయడమే, హిందూ సమాజాన్ని అవమానపరచడమే. ఇది హిందూ దేశమే. ఈ దేశంలో హిందువులను ఊచకొత్తగా వస్తానా పట్టించుకుంటాడు లేడు, హిందూ దేవతలను అవమానపరిచినా పట్టించుకుంటాడు లేరు, హిందూ పండుగలను అవమానపరిచినా పట్టించుకుంటాడు లేరు, హిందూ సెంటిమెంట్స్ను అగౌరవపరిచినా కూడా పట్టించుకుంటాడు లేరు. ఇది కేవలం ఒక వర్గానికి కొమ్ము ఆసేటువంటి ఒక సర్కారు వల్లనే జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆరోపిస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో స్వయంగా ముఖ్యమంత్రి గారే స్పష్టం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇకపోతే రేపు ప్రారంభమయ్యేటువంటి బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల యొక్క ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశను విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నటువంటి సబ్బండ వర్గాలను అప్పీల్ చేస్తా ఉన్నాము. ఈ యాత్ర టిఆర్ఎస్ పార్టీకి ఒక అంతిమ యాత్ర కావాల్సిందిగా, దానికి ప్రజల మద్దతు అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యాత్రకు మద్దతు పలకాల్సిందిగా, అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనాల్సిందిగా, రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో మార్పు దిశగా భారతీయ జనతా పార్టీకి ఊతం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి నమస్కారం. నేను రెండే విషయాలు చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. పదేళ్ల కింద జరిగినటువంటి దారుణమైన ఘటన, 15 నిమిషాలు టైం ఇస్తే 100 కోట్ల హిందువుల్ని నరికి చంపుతామని చెప్పినటువంటి వ్యక్తికి, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వీడియో టేపులు ఆడియో టేపులు యావత్ భారతదేశం కాదు హిందీ వచ్చినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసినారు. వేరే మతస్థులు కూడా ఆయన వ్యాఖ్యలు చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితి. హిందూ దేశంలో అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి హిందూ దేశంలో హిందువులని నరికి చంపుతా 15 నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధి కామెంట్ చేస్తే ఆ దేశం ఎందుకు అట్లా ఊకుందని చెప్పి యావత్ ప్రపంచం షాక్ అయినటువంటి పరిస్థితి. అట్లాంటి కేసుకు సంబంధించి ఆధారాలు సమర్పించకుండా ఆయన బయటపడి సులువుగా బయటపడేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. నిన్న ప్రెస్ మీట్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడారు, ఈ మతోన్మాదులు మత గజ్జిగాళ్ళు, నువ్వు మతోన్మాదివి, నువ్వు ముస్లింల ఓట్ల కోసమో ముస్లింలకు చూసి భయపడో లేకపోతే ఎంఐఎం చూసి భయపడో మొత్తం 80% ఉన్నటువంటి హిందువులకు తీవ్ర అవమానం చేసిన దుర్మార్గుడు నువ్వు, హిందూ ద్రోహి నువ్వు, హిందూ అని చెప్పుకోవడానికి కూడా పక్కన ఉన్నవాడు సిగ్గుపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి నువ్వు సీఎం సీట్లో కూర్చున్నవాడు అందరినీ సమానంగా చూడాలి కదా, చూస్తా అంటావు కదా, ఏం మేము చేస్తున్న కార్యక్రమాలకు 100 ఏళ్ళు భారతదేశం వెనకపోతుందా? నీవు చేసిన కార్యక్రమానికి, నువ్వు చేసినటువంటి చర్యలకి యావత్ తెలంగాణ అరిగోసపడుతుంది. ఒక వర్గం కాదు, ఆ వర్గం కాదు, ఈ వర్గం కాదు, అన్ని వర్గాలు. అట్లాంటిది 80% ఉన్నటువంటి హిందువులకి, హిందువులకి దారుణమైన ద్రోహం ఇది. ఈ ద్రోహానికి పాల్పడ్డ నిన్ను ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా నీకు బుద్ధి చెప్తారు, బుద్ధి చెప్పుడు కాదు, ఖచ్చితంగా పాతాళానికి తొక్కేస్తారని చెప్పి నేను చెప్తున్నా. ఏం ఆధారాలు లేవా?
అక్బరుద్దీన్ వాసి మాట్లాడిన ఆధారం లేవా? పైగా నువ్వు పెద్ద యాగం చేస్తా పూజలు చేస్తా అని చెప్తావు కదా, మరి మన అమ్మవార్ల గురించి ఎంత అవమానంగా మాట్లాడినా? మరి భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి, మహాలక్ష్మి అమ్మవారి గురించి ఏమన్నాడు? ఆ లక్ష్మి ఈ లక్ష్మి అని చెప్పి ఎన్ని లక్ష్మీలు ఉంటారు అంటాడా? సిగ్గుందా నీకు? నువ్వు ఒక హిందువుకు పుట్టిన వాడివైతే ఆ ఈ కేసుని వెంటనే నువ్వు పైకోర్టు తీసుకుపోవాలి, సుప్రీంకోర్టు గారు పోవాలి, కానీ ఆయనకు శిక్ష పడాలి. ఒకవేళ నీవు ఇక్కడికే ఇక్కడ కేసు క్లోజ్ చేస్తే నువ్వు ఖచ్చితంగా హిందూ ద్రోహి అని చెప్పి యావత్ తెలంగాణ సమాజం, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం కూడా భావించాల్సి వస్తుంది. ఖచ్చితంగా నీకు పాతాళం తొక్కేసి రోజు వస్తుంది.